Hi friends, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెరెస్ గార్డెనింగ్. ఈరోజు వీడియో మనం పండించిన వెజిటేబుల్స్ పట్టుకెళ్ళటానికి పెద్ద గెస్ట్ వచ్చారు. ఈ వీడియో చివరిలో చూడండి ఆ గెస్ట్ని. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన వారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. టెరెస్ మీద చందమామ ఎంత బాగుందో. ముందుగా బీరకాయలు హార్వెస్ట్ చేయాలని చూస్తున్నాను. అన్నీ చిన్న చిన్న పుంజుల్లా కనిపిస్తున్నాయి, అంటే చాలా ఉన్నాయి. ఎక్కువ పుంజులే ఉన్నాయి. లేతగా చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఏది కట్ చేసుకోవాలని. ఎందుకంటే ముదిరిన బీరకాయ అయితే మన టెర్రస్ మీద కూర కనిపిస్తుంది, మరీ లేతవైతే అసలు కర్రీ కనిపించదు. అందులో మన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే కర్రీ చాలా బాగుంటుంది. అందుకని బీరకాయలు ఒక రౌండ్ వేసేస్తున్నాను. 5 o'clock అయిపోయినా ఎండ తగ్గలేదు. అలా అని మొక్కలకి వాటరింగ్ చేశాను, అయినా అక్కడక్కడ ఎండ కొడుతూనే ఉంది. అలా అని ఎండి టాకులు అవి కట్ చేస్తున్నాను. సడన్గా లైటింగ్ అయిపోయింది, సాయంత్రం అవుతుంది. వెంట వెంటనే వీడియో స్టార్ట్ చేశాను. వేరే అన్ని ఈసారి ఇలా మెలికి తిరిగిపోయి పూసాయండి. సరే లేని సీడ్స్ వదిలేస్తే బాగా ఎండినాక లోపల పప్పు ఉడుతులు కొరుక్కొని తింటున్నాయి. చూసారా ఆకాశం ఎలా కనిపిస్తుందో, సడన్గా చేంజ్ అయిపోయింది. గబగబా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేసేస్తాను. ఇక్కడ బీరకాయ ముదిరినట్టుందండి, కట్ చేసేస్తాను. పక్క చిన్న పుంజు ఉన్నది, బీర పుంజు. ఇక్కడ సందరికి బ్యాక్ సైడ్ బీరకాయ ఉండిపోయింది. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి, లేకపోతే చూసుకోకపోతే ముదిరిపోతాయి. హార్వెస్ట్ చేసేసాను. ఆలుపుకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఒకటి బాగా గ్రీన్, ఒకటి లైట్ గ్రీన్. ఈ ఆనపకాయ ఎక్కువ టేస్ట్ ఉంటుందంటండి. మార్కెట్లో ఎక్కువ దొరకదు, ఎప్పుడో రేర్గా దొరుకుతుంది ఈ ఆనపకాయ. ఒక్కొక్కరు ఈ ఆనపకాయని అడుగుతారు కానీ ఉండవు. ఎంత బాగుందో చూడండి, చేతిలో తీసుకునేసరికి చాలా సంతోషం అనిపించింది. కొద్దిసేపు గోడ మీద కూర్చుంది ఆనపకాయ. ఆనపకాయని కట్ చేసేద్దాం. ఆనపకాయ వల్ల బుట్ట అంతా నిండిపోయిందండి, బరువుగా ఉంది. ఇది వేరే ఆనపకాయ, మనకి ఎప్పుడు మార్కెట్లో దొరికే ఆనపకాయ. ఇంకా కొద్ది సైజు పెరుగుతాయి కానీ లోన సీడ్ కొద్దిగా గట్టి పడుతుంది. ఎందుకు, మనం పండించుకునే పంటే కదా, లేతగా తింటే బాగుంటుంది. ఈ లేతవి కొనుక్కుంటే దొరకవు కదా. ఇక్కడ టమాటా ఉన్నాయి కొద్దిగా, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఈ టమాటా మొక్కలు అట్లంతటా అవే లేసాయండి, నేను వేయలేదు. అవి లాగి పారేయడం ఎందుకని అలా ఉంచాను. అవే ఇప్పుడు కాయలు పోస్తే పళ్ళు అవుతున్నాయి.
లైట్గా రెడ్ బొరపాటి ఉన్నాయి, అవి కట్ చేసేస్తున్నాను. ఇది మరీ పెద్ద సైజు చేయగా మిగిలిపోయిన బేర పుంజులు, ఆనపకాయ పుంజులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ టైంకి రెడీ అవుతాయి, అప్పుడు కట్ చేసుకుందాం. అలా అలా ఆకాశం టైం ఇచ్చింది వీడియో తీయడానికి. క్రమేపి పావు గంటలో బాగా చీకటి పడిపోతుంది. పొట్లకాయ కూడా హార్వెస్ట్ చేసేస్తాను. సరే, ఆకాశం కనిపిస్తుంది కదా, ఎంత లోగా చీకటి పడిపోయింది. ఇంతసేపు వెయిట్ చేశాను ఎండ తగ్గుతుందని. చీకటి కనిపించింది, గబగబా హార్వెస్ట్ రెడీ అయ్యాను. ఇది మసుకు మీద అని పాదండి, నేను కిచెన్ వేస్ట్ బాస్కెట్లో వేస్తే దాని అంతటా అదే జర్మినేషన్ అయింది. చాలా మొక్కలు తీసి పారేశాను, కానీ ఇది ఒక్కటే ఉండిపోయి ఇలా పెరిగిపోయింది. పెద్ద కాయ వచ్చింది అడుగున, కానీ దానికి ఏదో గుట్టిలా వాటర్లా వస్తుంది. ఉంచాలా కట్ చేసి ఎలా అర్థం అవ్వలేదు. కట్ చేసేస్తాను, మళ్ళీ ఈ చిన్న చిన్న మొక్కలు కట్ చేసి మొక్కలు గోళల్లో పడిచేస్తాను. మళ్ళీ పెద్ద అయినాక ఈ కన్నం వల్ల పండంతా పాడైపోతే చాలా బాధ అనిపిస్తుంది. దగ్గర కీటకాలు రెడ్ ఏగల్ సైజులో ఉండి రెడ్గా ఉన్నాయి, అవి వస్తున్నాయి లైట్గా రెండు మూడు. అవి కుట్టేసి ఉంటుంది, దానివల్ల అలా వాటర్ కారుతూ ఉంది. టమాటా ఉంది, నాలుగు రెడ్ బొరబాటి ఉన్నాయి, కట్ చేసేద్దాం. చూడండి ఎంత చీకటి పడిపోయిందో, ఇప్పుడే ఇలా అవ్వలేదు. నెక్స్ట్ ఒకటి నా వెజిటేబుల్స్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు పాప. హార్వెస్ట్ అయిపోయినట్టే దానికి వెజిటేబుల్స్ ఇచ్చేద్దాం గెస్ట్కి. నీ పేరేం పేరు? రెడీ. నీ పేరేం పేరు? ఇలా చూడు, నీకు నీకు ఇవి కావాలా, తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. చెప్పు, ఇటు సైడ్ చూడు, నా వైపు చూడు. జస్ట్ కాయగూరలు మొయ్యలేకపోతుందండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేసి పక్క వారికి వెళ్ళేలా చూసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కొత్త వీడియోతో కలుద్దాం, బాయ్ బాయ్. షో రక్షతి రక్షిత. వృక్షాల్ని మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.